మీరు మహానటుడు ఎన్టీఆర్ గారితోనే కొంత అనుబంధం ఉంది మరి మీ ఎవరైనా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా ఉన్నారండి మీరు పెద్ద పేరు చెప్పారంటే ఆయన ఉవాచోడి చెప్తా కృషితో నాసి దుర్భిక్షం అన్నారు కష్టపడితే ఫలితం వస్తుందని రోజు నేను సినిమా పరిశ్రమ నిలదొక్కున్నానంటే నా కష్టం మూలకం నిలదొక్కున్నాను కానీ నా బంధువులు ఉన్నారు నాకు సాయం చేస్తారు అనే ఉద్దేశం ఏనాడు రాలేదు ఈనాడు వాళ్ళ ముందు అడగలేదు వాళ్ళు పరిశ్రమ తప్పిన తర్వాత తప్పి తప్పిన తర్వాత నేను పరిశ్రమలోకి వచ్చాను ఉదాహరణ మా గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నాన్నగారు రవీంద్రనాథ్ పిక్చర్స్ అధినేత తర్వాత కే ప్రత్యేకాత్మ గారు హిందీలో ఆయన కేపి ఆత్మ అంటారు ఆయన అబ్బాయి కె వాసు గారు నాకు బాబు అవుతారు నాన్నగారు మేనత్ కొడుకులు కె గారు నిర్మాత దర్శకుడు ఇంతమంది ఉన్నారు పరిశ్రమలు ఉన్నారు ఎవండి వెతుక్కుంటే బంధుత్వాలు చాలా బయటకు వస్తాయి కానీ వద్దు మనం మన కళాకౌశలంతో పైకి వచ్చినప్పుడే మనకి సంతృప్తి ఎవడో చేశాడు పైకొచ్చాడు బాగానే సంబంధాలు మీకున్నాదనుకుందాం ఎవరుగో ఆడేంటి రోడ్డు మీద తిరిగాడు ఆడ తిరిగి నేను అందరినీ ఎక్కించే ఆస్కారం ఉంటుంది నేను ఆస్కారం ఇవ్వను నేనేం వచ్చినా నేను స్వయం కృషి మీద పైకి వచ్చినవాడిని దానికి గర్వపడతాను సైకి వచ్చినందుకు దానిలో ఏమన్నా ప్రోత్బలం చేస్తే సంతోషమే కానీ వాళ్ళ ప్రోత్పంతో వాళ్ళ వాళ్ళ సహాయంతో నేను పైకి వచ్చానంటే మాత్రం తప్పు అవుతుంది నేను దాన్ని ఒప్పుకొని ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మంచి పాత్ర రావాలండి మీరు విలనగా పనికి వస్తారని ఎవరైనా అన్నారా చిత్రపరిశ్రమలో చాలా పేరుగాంచిన ఒక నటుడి తండ్రి గారు ఒకరోజు అన్నారు చేస్తానండి నటుడి తండ్రి గారు ఆయన సమక్షంలోనే అన్నారు చేస్తానండి అవకాశం ఎందుకు చేయను అండి ఒక నటుడుగా ఇంత ముందు కూడా చెప్పాను కదా కళాకారుండే ఏ పాత్ర ఇచ్చినా చేస్తా దర్శకుడు నేను ఆ పాత్ర న్యాయం చేయగలుగుతానని అనుకున్నాను పిలిచినప్పుడు ఎందుకు చేయను నేను నేను ఇంత మీరు అడిగారు అఖండంలో చేయొచ్చు కదా అని దర్శకుడు ఎందుకు చెప్పారు నాకు తెలియదు ఈ పేరు నాకు రావాలని రాసిపెట్టిందేమో నాకు అందుకని ఈ పాత్ర నాకు ఇచ్చి ఉంటారు ఆయన అంతే ఎవరేం చేయలేరు కదా అఖండాలో ఉన్న కొద్దిగా పోలికలు అనిపిస్తున్నాయి వస్తే మంచిది కదండి చేటే ఇప్పుడు ఏమంటుంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు శ్రీకాంత్ అనే హీరో కుటుంబ సినిమాలు కామెడీలు చాలా చేశాడు మంచి పేరు సంపాదించాడు ఖడ్గా అనే సినిమాలో ఏం చేశాడు పోలీస్ ఆఫీసర్గా సీరియస్గా ఉండి ఒక వేరే దృక్కోణం చూపించాడు ఆపరేషన్ దుర్యోధనలో ఇంకొక దృక్కోణం చూపించాడు రామోజు ఫిల్మ్స్కి షూటింగ్ అవుతుంది నేను వెళ్ళడం జరిగింది శ్రీకాంత్ అక్కడ కూర్చున్నాడు బాగా పరిచయం నాకు ఇప్పుడు నిధి అనే సినిమా చేసి కర్ణాటక చేసి వస్తూ వస్తూ ఆగారు కలిసే ఆవత్ప్రసాద్ ఈనా నిధిప్రసాదు తర్వాత బెనర్జీ నలుగురు వచ్చారు ఓ రోజందరూ కూర్చున్నాం సరదా గడిపా స్నేహమైంది మాకు ముందుకెళ్ళిపోయా రాజ్ కుమార్ ఉన్నాడు రాజ్ కుమార్ శ్రీకాంత్ గారు ఎక్కడ హీరో గారు ఎక్కడ ఉన్నారా అన్న అంటే పక్షిలో ఉన్నాను తెలిసి కలుద్దాం కదా పరిచయం కదా స్నేవన్ అక్కడ ఉన్నారండి ఏంటయ్యా తాటాకులు కడతావు శ్రీకాంత్ నేను గుర్తుపట్టినామయ్యా ఇంత పాత స్నేహితులు కదా మేము నాకే తాడు నిజంగా సార్ ఆయనే సార్ కాదురా బాబు అక్కడి నుంచి వచ్చానంటే సార్ మీరు మా నమ్మపోతున్నా ఏం చేయమంటారండి అన్నాడు రాజ్ కుమార్ నిజం చెప్తున్నాడు నిజంగా సార్ అన్నాడు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా సీరియల్ చేస్తాడు కదా అందులో పోలీస్ తేజ ఇన్స్పెక్టర్ తేజ క్యారెక్టర్ చేశాడు కదా వచ్చి ఏంటి శ్రీకాంత్ ఎట్లా తయారే గుర్తుపట్టి ఏం బాగాలేదా గెడపే చాలా బాగుంది నేనే గుర్తుపట్టలేకపోయాను అన్న చాలా సంతోషించాడు అప్పుడు అందుట్లో ఆయన వేరే కోణంగా అనిపించే నటుడుగా ఇప్పుడు ఇన్ని నేను ఇన్ని క్యారెక్టర్ చేశాను ఒక మిలిటరీ ఆఫీసర్ చేశా పోలీస్ ఆఫీసర్ చేశా ముఖ్యమంత్రి చేశా ఎమ్మెల్యేగా చేశా ఒక ఎంపీగా చేశా ఒక మహామంత్రిగా చేశా జమీందారుగా చేశా ఒక ప్రొఫెసర్గా చేశా ఒక పురోహితుడిగా చేశా రకరకాలు చేశా అటువంటి అవకాశం ఎందుకు రావు చే కళాకారుల తర్వాత ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నిర్దిష్టమైన కళ ఉంటుంది ఆ కళని బయటికి వెనపు తీయగలిగింది దర్శకుడు ప్రతిభ ఆ దర్శకుడు ఎవరినో చూసి నేను నా జీవిత కాలంలో జీవితం నా జీవిత కాలంలో నా శరీరంలో ఇంక శక్తి ఒమ్మైనంత వరకు ఏదో దరిచుకుడు చూసినవి పాత్ర చేయంటే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను నేను అందులో ఏమాత్రం అనుమానం లేదు మేమాంస లేదు క్షణం కూడా ఆలోచించిన అంతే ఒప్పుకుంటా అవకాశం రావాలి మీకు అలాంటి పాత్ర రావాలని కోరుకుంటున్నామండి